సో ప్రీమియం క్వాలిటీ డేట్స్ దుబాయ్ నుంచి తెచ్చుకున్నాను. సో ఏమని అంటే చాలా మోయిస్ట్గా ఉండి అక్కడ దుబాయ్లో ఏమో చాలా డ్రైగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా హై హ్యూమిడిటీ, చాలా మోయిశ్చర్ ఉంటుంది. సో ఆ మోయిశ్చర్ లోపలికి వచ్చేసి ఈ డేట్స్ కొంచెం నూరి పడినట్టు అనిపించింది. సో ఎట్లాగా ప్రిజర్వ్ చేయొచ్చు ఇండియాకి వచ్చిన తర్వాత? అంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, కాదంటే ఇట్లాగా ఓపెన్ చేసి బాక్స్ ఇట్లాగా ఎండలో పెట్టచ్చు. ఎండలో పెడితే దాంట్లో ఉన్న మోయిశ్చర్ అంతా పోయిన తర్వాత 5-6 డేస్ మంచి సమ్మర్లో ఆ ఎండలో పెడితే ఆ మోయిశ్చర్ అంతా పోతుంది. పోయిన తర్వాత ఇట్లాగా బాగా డ్రై అవుతుంది అన్నమాట. డ్రై అయితే స్కిన్ పీల్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు స్కిన్ పీల్ చేసి ఎట్లాగా సేవ్ చేసుకుందాం అని చూపెడతాను. సో ఆ పై లేయర్ స్కిన్ చాలా మటుకు తీసేసాను. సో ఇట్లాగ ఉంటుంది అన్నమాట స్కిన్ లేకుండా. ఓకే, సో ఈ స్కిన్ ఈ పై లేయర్ ఇట్లాగా రిమూవ్ చేసేసుకుంటే ఇట్లా ఫ్లేక్స్గా వచ్చేస్తుంది. సో ఇట్లాగా వచ్చేస్తే ఇట్లా తీసేయచ్చు. నైఫ్తో అన్న ఏదైనా చేస్తే ఈజీగా ఉంటుంది, కాకపోతే చేతితో పీల్ చేసినా వచ్చేస్తుంది. ఇది పీల్ చేసేసిన తర్వాత ఇంకొక 1-2 డేస్ బాగా ఎండలో పెట్టేస్తే ఆల్మోస్ట్ ఎంత టైం అన్నా ఉంటుంది, ఆల్మోస్ట్ 1 ఇయర్ అన్న ఉంటుంది. బట్ ఆ మోయిశ్చర్ పోయిన వెంటనే సేవ్ చేసుకోవచ్చు, ఎట్లాగైనా తినేసేయచ్చు. డ్రై ఇది 1-2 డేస్ మళ్ళీ ఎండలో పెట్టిన తర్వాత డ్రై అయిపోతాయి, ఇంకా కొంచెం మోయిశ్చర్ ఉంటుంది. సో ఇంకా తినచ్చు, అప్పుడు ఆ పాడైపోయిన టేస్ట్ అట్లా ఏం ఉండదు, ఎందుకంటే మోయిశ్చర్ తీసేసిన తర్వాత బాగుంటుంది. సో అది క్లోజప్ చేస్తాను. సో డేట్స్ అట్లా ఉంటుంది అన్నమాట. సో ఈ ఇట్లా సీడ్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే నేను తీయలే. సో మళ్ళీ ఇదంతా స్టిక్కీగా అయిపోతుంది, చాలా స్టిక్కీ అయిపోతుంది, అందుకనే తర్వాత తీసుకోవచ్చు అనేసి నేను ఈ డేట్లో ఉన్న సీడ్ తీయలేదన్నమాట.